హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూసే ముందు నా వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్లోని సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అందరికీ శ్రీ శార్వారి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మొత్తం అందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబాలతో చాలా సంతోషంగా ఉండాలండి. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు ట్రెడిషనల్గా ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, ఈరోజు మనం ఉగాది పచ్చడి చేయబోతున్నామండి. మ్యాక్సిమం కుండలలో చేస్తారు, నా దగ్గర అవైలబుల్గా లేదండి, అందుకే ఇందులో చేస్తున్నాను. మనం పూజ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాక పచ్చడి రెడీ చేసుకోవాలండి. ఎందులో మీరు రెడీ చేసుకోవాలనుకుంటున్నారో వాటికి ఇలా గంధం కుంకుమతో అలంకరించుకోవాలండి. వీటితో పాటు కంకణాలను కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి కంకణాలు కట్టుకోవాలండి, బండ్లకు కూడా కట్టుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే ఎడమ చేతికి, మగవాళ్ళు అయితే కుడి చేతికి ఈ కంకణాలను కట్టుకుంటారండి. కుండ కట్టే ముందు కొంచెం బొట్టు అది పెట్టుకొని కట్టుకోండి. యాక్చువల్లీ అసలు బంతిపూలు ఉంటే ఇంకా చాలా బాగుండండి, కానీ కరోనా వైరస్ ప్రభావం వల్ల అన్నీ మూసేస్తున్నాయండి. చూడండి, ఇలా కట్టుకోవాలండి. ఈ కంకణాలు ఎందుకు కట్టుకుంటారంటే సంవత్సరం అంతా శుభం జరగాలని కోరుకుంటూ కట్టుకుంటారండి. మనకు బైక్ ఉన్నా, కారు ఉన్నా, లేదంటే ఏదైనా మిషన్ అయినా, బీరువా అయినా, దేనికైనా కట్టుకోవచ్చండి. ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నానండి. ఫస్ట్ ఆ చింతపండు రసాన్ని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం చల్లగా ఉన్నటువంటి నీళ్లు ఇందులో పోసుకోండి. ఎన్ని పడతాయో అన్నీ పోసుకోండి. కుండలో అయితే మనం ఎట్లున్నా చల్లగా అవుతాయండి. ఇందులో మనం ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి, స్వీట్గా ఉండడం కోసం అండి. ఇలా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని బాగా కలపండి. బెల్లం మొత్తం మెల్ట్ అయిపోవాలి వాటర్లో. యాక్చువల్లీ అసలు మన పెద్దవాళ్ళు అయితే చేతితోనే కలిపేవారు, కానీ ఇప్పుడున్నటువంటి వైరస్ల వల్ల అసలు చేతులు యూజ్ చేయకుండా అయిపోయిందండి. చేతులు యూజ్ చేయకండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేప పువ్వు అనేది వేస్తున్నానండి. దీన్ని 2 సార్లు కడిగి వేస్తున్నాను, మీరు కూడా కడిగి వేయండి. ఒక మీడియం సైజు రా మ్యాంగో తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేయండి పచ్చిమామిడికాయను. ఇందులో వేసేయండి మొత్తం. ఇక్కడ కారం ఉప్పు వేస్తున్నానండి, ఆప్షనల్ అండి, మీ ఇష్టం. వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు, నేను వేస్తున్నాను. ఉప్పు కారం అనేది కొన్ని ఏరియాలలో వేస్తారు, కొన్ని ఏరియాలలో వేయరు, ఇష్టం అండి, ఎవరిష్టం వాళ్ళు. ఒకసారి ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలపండి, మొత్తం మిక్స్ అయిపోవాలి, అలా కలపండి. ఓకే అండి, ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం, ఓకేనా? దేవుడి దగ్గర ఒకసారి పెట్టి నమస్కరించుకొని అందరికీ సర్వ్ చేయండి. ఓకే అండి, వన్స్ అగైన్ మీకు హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం మొత్తం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి.